ఆధునిక కాలంలో దయ్యాలు ఎక్కడున్నాయని వాదనలాడేవారు చాలామంది ఉంటారు. దయ్యాలు ఇంట్లో, బస్సుల్లో, రోడ్ల మీద ఉంటాయని విని ఉంటాం. కానీ సముద్రంలో ప్రయాణించే నౌకల్లో కూడా దయ్యాలు ఉంటాయని విన్నారా? చాలా వరకు నౌకలు మనుషులు లేకుండా నడవడం, సముద్రంలో తిరగడం, ఒంటరిగా నౌకలు గింగిరాలు తిరగడం లాంటి ఎన్నో మిస్టరీలు ఉన్నాయి. అందులో కొన్నింటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 2012లో 31 అడుగులు ఉన్న సెంట్రల్ కన్సోల్ జూపిటర్ అనే బోటు తూర్పు లాస్ ఒలాస్ బౌలివార్డులోని ఫోర్ట్ లాడర్ డాల్ బీచ్లో ఒంటరిగా తిరుగుతూ దర్శనమిచ్చింది. ఇందులోని లైట్లు, ఇంజన్ వంటివి అన్నీ కూడా ఆన్లో ఉన్నాయి. అయితే దీని ఓనర్ లేదా ఏ ఇతర మనుషులు ఇందులో లేరు. అయితే దీనిని ఎవరు నడుపుతున్నారు అనేది మాత్రం మిస్టరీగా మిగిలిపోయింది. జెబ్రిడా అనే ఈ నౌక 1917లో బొగ్గును రవాణా చేయడానికి సిద్ధమైంది. ఇందులో 5 మంది వరకు సిబ్బంది ప్రయాణాన్ని మొదలుపెట్టారు. అయితే ప్రమాదానికి గురైనట్లు లేదా ఇబ్బందిని ఎదుర్కొన్నట్లు ఎటువంటి సమాచారం ఆ నౌక నుండి రాలేదు. కానీ అందులోని 5 మంది కూడా అదృశ్యమయ్యారు. దయ్యాలను కలిగి ఉన్న ఈ నౌక వారిని అంతం చేసిందని తర్వాతి రోజుల్లో స్పష్టమైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సముద్రాన్ని చుట్టేయాలనే కోరికతో ఉన్న 70 సంవత్సరాల వయసున్న జూలీ స్ట్రెక్ అనే వ్యక్తి 2007లో లునాటిక్ బోటును సిద్ధం చేసుకున్నాడు. ఇందులో సమాచారం కోసం రేడియోను వినియోగించేవాడు. దీనిని బ్రాడ్కాస్టింగ్ సంస్థ 2009 జనవరి 1న సేవలందించడం నిలిపివేసింది. సరిగ్గా నెల తిరిగేసరికి ఆ బోటు ఆస్ట్రేలియా తీరంలో కనిపించింది. అయితే అందులో ఎవరూ లేరు. 3 నెలల తర్వాత అదే బోటు సముద్రానికి మధ్య భాగంలో ఉన్నట్లు సైన్స్ వెజల్ ఆర్వి వెగర్ రివెల్లి అనేవారు గుర్తించారు. అప్పటికీ ఇందులో ఎవరూ లేనట్లు గుర్తించారు. 33 అడుగులు పొడవున్న ఈ నౌకను ఆస్ట్రేలియా సముద్ర తీరానికి సుమారుగా 88 నాటికల్ మైళ్ళ దూరంలో 2007లో గుర్తించారు. దీనిని గుర్తించిన సమయంలో ఇందులోని ఇంజన్, రేడియో, సాంకేతిక వ్యవస్థలన్నీ కూడా పనిచేస్తున్నాయి. మరియు ఈ బోటులోని డైనింగ్ టేబుల్ మీద డిన్నర్ చేయడానికి ఆహార పదార్థాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. అయితే ఇందులో మనుషులే లేనప్పుడు ఇవన్నీ ఎలా జరిగాయి అనేది ప్రశ్నగా మిగిలిపోయింది. 1913లో యంగ్ టీజర్ అనే నౌకను మహోనీ బే అనే ప్రాంతంలో నోవా స్కాటీ అనే వ్యక్తి చేత ధ్వంసం చేయబడింది. ఇందులోని దయ్యం బాధ భరించలేక ఆ కోపంతో దీనిని అంతం చేసినట్లు తెలిసింది. దీనిని నిర్మించిన తర్వాత ఇది కేవలం 2 సంవత్సరాల పాటు మాత్రమే సేవలందించింది. 2006లో ఆస్ట్రేలియాకు చెందిన తీరదళం దీనిని గుర్తించింది. ఇందులో ఎటువంటి మానవ చర్యలు జరగలేదని వారు గుర్తించారు. కానీ ఇందులో ఎన్నో అనధికారిక కార్యకలాపాలు జరిగినట్లు తెలిసింది. ఒకవేళ ఇందులో మత్స్యకారులు వెళ్ళి ప్రమాదానికి గురయ్యారేమో అని అనుమానాలు కూడా వచ్చాయి. వారు మునిగిపోతే నౌక కూడా మునిగిపోవాలి కదా అనే సందేహం వచ్చింది. అలాగే ఒంటరిగా తిరుగుతున్న నౌక ఎట్టకేలకు నావికాదళ సిబ్బందికి దొరికిపోయింది. ఇది 1947 కాలం నాటి డచ్కు చెందిన సరుకు రవాణా నౌక. ఇండోనేషియా సముద్రంలో ఇది మునిగిపోయింది. ఇది మునిగిపోవడానికి కారణం వెతకడానికి దర్యాప్తు బృందాలు కూడా వచ్చాయి. ఇందులో ప్రయాణిస్తున్న అందరి చేతులు మరియు మొహాలు భయంకరమైన రీతిలో దాడి చేయబడి ఉన్నాయి. అయితే ఒక చోట చార్ట్ రూమ్లో ఉన్న బ్రిడ్జ్ కూలిపోవడం వల్ల ఆఫీసర్లు మరియు కెప్టెన్ అందరూ మరణించారు అని రాసి ఉంది. అందరూ మరణించి ఉంటే ఇలా ఎవరు రాస్తారు అనే విషయం ఇప్పటికీ అంతుచిక్కకుండా ఉంది. 2006లో క్లాసిక్ స్టైల్కు చెందిన స్కూనర్ నౌక ఇంతకు ముందు గుర్తించిన నౌకల్లా కాకుండా ఇది సార్దినియా దీవికి సమీపంలో ఉన్న తీర ప్రాంతంలో నిలిచి ఉన్నప్పుడు దీనిని గుర్తించారు. దీనిని గుర్తించిన సమయంలో ఇందులో ఈజిప్టుకు చెందిన సగం భోజనం, దక్షిణాఫ్రికాకు చెందిన ఫ్రెంచ్ మ్యాపులు, కొన్ని దుస్తులు మరియు
లగ్జెంబర్గ్కు చెందిన జాతీయ పతాకం ఇలాంటివి ఇందులో కనిపించాయి. వేరు ప్రాంతాలకు చెందిన వేరు పదార్థాలు ఇందులో ఉండటం అప్పట్లో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ నౌక బ్రెజిల్లోని రియో డి జానీరో అనే ప్రాంతం నుండి సముద్ర మార్గంలో ప్రయాణాన్ని ప్రారంభించింది. ఇప్పటికీ ఎంతోమందికి ఎన్నో పరిజ్ఞానాలకు అంతుచిక్కని బెర్ముడా ట్రయాంగిల్ మీదుగా అది ప్రయాణాన్ని కొనసాగించింది. అయితే బెర్ముడా ట్రయాంగిల్ దాటిన తర్వాత ఆ నౌక నుండి ఏ విధమైన సమాచారం కూడా అందలేదు. ఆ నౌకతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. కానీ దానిని గుర్తించడానికి వెళ్ళిన బృందం కాపే హెట్టారస్ అనే ప్రాంతంలో దీనిని గుర్తించారు. అయితే ప్రయాణిస్తున్న వారి జాడ మాత్రం తెలియలేదు. ఇది ఇలాగే ఇప్పటికీ మిస్టరీగా మిగిలిపోయింది. 1747 కాలంలో లేడీ లోవీ బాండ్ నౌక ఆగ్నేయ ఇంగ్లాండ్లోని కెంట్ అనే తీరంలో శిథిలమైపోయింది. అదే ఏడాది 13వ ఫిబ్రవరిన ఈ నౌక యొక్క కెప్టెన్ తన పెళ్లితంతును ఆనందించడానికి పోర్చుగల్ మార్గంలో తన భాగస్వామితో బయలుదేరాడు. అయితే ఈ పెళ్లి ఇష్టం లేని తన మిత్రుడు ఆ నౌకను నడుపుతూ సముద్రంలో ఉన్న పెద్ద ఇసుక కొండలకు ఢీకొట్టించాడు. దాంతో అందరూ మృత్యువాత పడ్డారు. అప్పటి వరకు ఇది ఒక ప్రమాదం మాత్రమే. కానీ ప్రతి 50 ఏళ్లకొకసారి ఇక్కడ ఒక నౌక ప్రమాదానికి గురి కావడం మొదలైంది. అది అలాగే కొనసాగుతూ వస్తుంది. 1998లో కూడా ఒక ప్రమాదం ఇదే ప్రాంతంలో జరిగింది. 2008 అక్టోబర్లో తైవాన్కు చెందిన చేపలు పట్టే నౌక ప్రయాణాన్ని ప్రారంభించి 1 నెల రోజులు తర్వాత ఖాళీగా తిరుగుతూ దర్శనమిచ్చింది. ఇందులో వెళ్ళిన సుమారుగా 29 మంది ఆచూకీ లేకుండా పోయారు. తైవాన్కు చెందిన మరొక నౌకను 2003లో ఆస్ట్రేలియా తీరానికి సమీపంలో గుర్తించారు. 1000 మైళ్ళు ప్రయాణించిన ఇందులో తినడానికోసం అన్నట్లు సముద్రపు ఆహారాన్ని గుర్తించారు. ఇందులో ఉన్న ఇంజనీరు మరియు కెప్టెన్ ఆచూకీ మాత్రం దొరకలేదు. ఏ కారణం లేకుండా నౌకలో ఉన్న వ్యక్తులు అంతమైపోవడం, నౌక మాత్రం భద్రంగా సముద్రం మీద తేలియాడుతూ ఉండటం వలన ఇది కూడా దయ్యాలు ఉన్న నౌకల విభాగంలోకి చేర్చబడింది. 1823 సంవత్సరంలో స్కూనర్ జెన్నీ నౌక నుండి సమీప సమాచార కేంద్రానికి, నేను ప్రయాణిస్తున్న నౌకలో అందరూ చనిపోయారు, కానీ నేనొక్కడినే 71 రోజుల పాటు ఆహారం లేకుండా బ్రతికున్నాను అని సమాచారం అందింది. అయితే ఇతను నౌకలో కలం చేతితో పట్టుకొని కుర్చీలో కూర్చున్నట్లుగానే అంటార్కిటికా వాతావరణం అతన్ని చంపేసింది. 17 ఏళ్ల తర్వాత తిమింగలాల వేట కోసం వెళ్ళిన నౌక అతడిని గమనించి అదే ప్రాంతంలో అతన్ని ఖననం చేశారు. 1920లో దీనిని విద్యార్థులకు నౌకలను నడిపేందుకు శిక్షణ ఇచ్చేందుకు సముద్రంలోకి తీసుకెళ్లారు. అయితే చివరిసారిగా 1928లో మంచుకొండను ఢీకొన్న ప్రమాదంలో అందరూ ప్రమాదం పాలైనట్లు ఈ నౌక నుండి సమాచారం వచ్చింది. అందులో సుమారుగా 75 మంది ప్రజలు మరియు 45 మంది వరకు క్యాడెట్లు ఉన్నట్లు తెలిసింది. ఇది ప్రమాదానికి గురైన ప్రదేశంలో కొంతమందికి ఈ నౌక మళ్ళీ మళ్ళీ కనిపించినట్లు తెలిసింది. చికాగోలో దీనిని సరుకు రవాణా కోసం 1912 నుండి వినియోగించడం మొదలుపెట్టారు. ఇది ప్రయాణం ప్రారంభించిన తర్వాత సముద్రం మధ్య భాగంలో ఉండగా భారీ స్థాయిలో తుఫాను వచ్చి ఈ నౌకను నాశనం చేసింది. అయితే అందులో ఒక వ్యక్తి, నేడు శుక్రవారం, మేమందరం ప్రమాదంలో ఉన్నాం, అందరం చనిపోబోతున్నాం అని సమాచారాన్ని వ్రాసి బాటిల్లో ఉంచాడు. దయ్యాల నౌకలలో ఇదో మిస్టరీని సృష్టించింది. ఈ నౌక మునిగిపోయిన ప్రదేశంలో రాత్రివేళల్లో అక్కడ పెద్దగా నవ్వడం, గట్టిగా నవ్వడం మరియు వింత శబ్దాలతో పాటు లైటింగ్ ఎక్కువగా అక్కడ ఉంటుంది. ఈ నౌక వాంకోవర్ తీరానికి సమీపంలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల వలన ప్రమాద బారిన పడింది. అయితే ఇందులో ప్రయాణిస్తున్న 108 మందిలో 37 మంది లైఫ్ బోట్ల ద్వారా ప్రాణాలు దక్కించుకున్నారు.
ఆ ప్రమాదం జరిగిన తర్వాత అటుగా వెళ్ళిన మత్స్యకారులు అక్కడ వారికి సంబంధించిన అస్థి పంజరాలను గుర్తించారు. దీనిని సుమారుగా 1920 ప్రాంతంలో తయారు చేశారు. నిత్య జీవితంలో ఇది 1931 నాటికి పూర్తిగా దయ్యం చేత నడపబడింది. స్వతహాగా అలస్కా సముద్రం మొత్తం చుట్టేయడం మొదలుపెట్టింది. సుమారుగా 38 సంవత్సరాల పాటు దీని ప్రయాణం కొనసాగింది. అయితే 1969 తర్వాత ఇది ఎక్కడా ఎవరికీ అంతుచిక్కకుండా పోయింది. దీనికి చెందిన మిస్టరీ వీడకుండానే దీనిని మర్చిపోవాల్సి వచ్చింది. 1955లో చేపల వేటకు ఈ నౌక దక్షిణ పసిఫిక్ సముద్రం మీదుగా వెళ్ళింది. అయితే 5 వారాల తర్వాత ఇది మునిగిపోయింది అనే విషయం తెలిసింది. అయితే ఎయిర్ సెర్చ్ దీనికోసం గాలింపు చేపట్టిన ఎటువంటి వివరాలు తెలియరాలేదు. అయితే అది సుమారు 600 మైళ్ళ లోతులో మునిగిపోయినట్లు దానికి చెందిన వ్యాపార సంస్థ తెలిపింది. మీరేమైనా వేరే ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. నా నెక్స్ట్ వీడియోలో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను.